అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర చూడొచ్చు మనం. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ పక్కన ఏ విధంగా ఉత్సవాలు జరుగుతున్నాయో, చంద్రబాబుకు వేలు మంజూరు కావడంతో నాయకులందరూ కూడా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తుంది. యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడికి మధ్యంతరం బెయిల్ వచ్చింది. పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం మేడం చెప్పండి. ఎట్లా ఈ బెయిల్ ఏం చేస్తారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఒక అక్రమ కేసులో ఒక ప్రజానాయకుడిని 53 రోజుల పాటు నిర్బంధిస్తే ఆయన చేసినటువంటి మంచి పనులు ఏ రకంగా ఆయన్ని కాపాడతాయనేటువంటి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చింది. ఇదొక్కటే కాదు, ఇది మధ్యంతర బెయిల్ అని మాట్లాడుతున్నారు. ఇంకొక వారం రోజుల్లో క్వాష్ పిటిషన్ లో కూడా మేము విజయం సాధిస్తాం. ఆ రోజున ఒక్కొక్కళ్ళు లెక్కలు తేలుస్తాం. చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు? యాభై మూడు రోజుల తర్వాత న్యాయం గెలిచింది. సుదీర్ఘంగా ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవలు చేసినటువంటి మహానాయకుని తండ్రికి అతనికి ప్రతిపక్షంలో అత్యంత ఏది గౌరవంగా చూసినటువంటి ఒక మహానాయకుని దుర్మార్గంగా 53 రోజుల లోపల పెట్టిన న్యాయము ఆలస్యమైనా ధర్మం గెలిచింది. మాకందరికి కూడా జీవితంలో ఇంత కంటే ఆనందం ఇంకొకటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చే అవకాశం ఉందా, హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉందా, ట్రస్ట్ భవన్కి వస్తా అనుకుండా ఉన్నది. వేల సంఖ్యలో మందిని ఆహ్వానించే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో చాలామంది బడుగు బలమైన వర్గాలు ఆయన అంటే చాలా ప్రేమ, ఎంతో అభిమానం. ప్రసన్న గారు చెప్పండి, మీరు సీనియర్ నాయకురాలు ఏం చెప్తారు ఈరోజు? ఈరోజు మాకు దీపావళి అండి. ఎందువల్లనే మా నాయకుడికి మధ్యంతర బెయిల్ వచ్చింది. అక్రమ అరెస్టు జరిగినప్పుడు ఆ అరెస్టును నిరసిస్తూ ప్రజలంతా ఒక్కమ్మడిగా వీఆర్ వి సిబి అని అన్నాం. ఈరోజు ఆయన బెయిల్ వచ్చినందువల్ల హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే పరిస్థితి, చాలా వరకు కూడా ఇక్కడ ఒక ఉత్సాహంతో వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు తపాకాయలు కాలుస్తూ ఇక్కడ ఒక రకమైన నిజమైన దీపావళి అని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మొత్తం సంబరాల్లో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ టపాకాయలు చూద్దాం. జై చంద్రబాబు.